కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం. మనం దాదాపు ప్రతి ఆదివారం ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉంటాం. 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదురా మెచ్చను? 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడు మనందరికీ ఈ వాక్య భాగాలు అర్థమవునట్లుగా సహాయం చేయనుగాక. గత కొన్ని నెల మాసములుగా నేను కూడా చాలా అనారోగ్య పరిస్థితులలో ఉంటేని మీరందరూ నా కొరకై ప్రార్థన చేశారు. కొంతమంది తెలిసి ప్రార్థన చేశారు, తెలియక పేరు పెట్టి ప్రార్థన చేశారు. కాబట్టి మీకు అందరికీ ప్రభు నామమున చాలా వందనాలు. మనం బలలో పాల్గొనక పూర్వం దేవుని వాక్యం చేత హెచ్చరింపబడి మనం బలలో పాల్గొనాలి. మన సంఘముగా బల్ల చుట్టూ కూడి వచ్చాం. ఒక విశ్వాసి సంఘము అనేది సరైన అవగాహన కలిగి బల్లలో పాల్గొంటే అది ఎంతో ఆశీర్వాద కారణంగా ఉంటుంది. రెండవదిగా, సంఘము అంటే దేవుని మనసులో ఏంటి అనేది మనం ఎరిగి ఉండాలి. అంటే దినదినము మనకు ఆ ప్రత్యక్షతలోనికి రావాలి. ప్రతి విశ్వాసికి కూడా ఇది చాలా అవసరమైన సంగతి. ఆఖరి దినాల్లో అవగాహన రహితంగా అంటే సంఘములో మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే సంఘము అనేది జీవము కలిగిన దేవుని మనస్సులో ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి, ఆయన కోరుకునే షేప్ ఆర్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ మనం బాగా గ్రహించుంటే సంఘముగా అర్థవంతంగా ఈ లోకంలో జీవిస్తాం. 22వ వచనంలో పౌలు ఇట్లన్నాడు, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా అని అన్నాడు. అంటే ఇక్కడ ఒక ఫ్రేజ్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన భాగం ఏంటంటే దేవుని సంఘమును తిరస్కరించి అని ఎవరికి రాస్తా ఉన్నాడినా? కొరింత్ అనే పట్టణంలోని సంఘముకు రాస్తా ఉన్నాడు. ఆ సంఘములోని విశ్వాసులు మనలాంటి వారు కాదు. భయంకరమైన విగ్రహాలను, భయంకరమైన పాపభూయిష్టమైన జీవితాన్ని వదిలిపెట్టి పౌలు సువార్తను అంగీకరించి కొంతమందిగా సంఘముగా కూడి వచ్చిన వారు. ఒకవేళ వారే ఇట్లనొచ్చు పౌలుతో, ఏమి పౌలు గారు మీరు చెప్పిన సువార్త విని విగ్రహాలను వదిలిపెట్టేశాం, పాప జీవితాన్ని వదిలిపెట్టేశాం, సమస్తమును వదిలిపెట్టి సంఘముగా కూడి వస్తే మేమెప్పుడు దేవుని సంఘాన్ని తిరస్కరించాము, మీరు దేవుని సంఘాన్ని తిరస్కరించారు అంటారే అని ఒకవేళ వారు అడిగితే పౌలు ఏమని చెప్తాడు దానికి జవాబు అనేది మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఈ అంటే మధ్యాహ్నం మన తెలుసో తెలియకో ఈ కొరింథీ విశ్వాసులు చేసినట్లు తిరస్కరించు ఉండవచ్చు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అది సందర్భం, అది మొదటి పరీక్ష, ప్రాముఖ్యమైన పరీక్ష. సరైన అవగాహనతో నేను అంటే బలలో పాల్గొంటా ఉన్నానా అనేది మొదటి పరీక్ష అన్నమాట. రెండవ పరీక్ష వ్యక్తిగతమైన పరీక్ష. నేను సరైన విధానంలో గత దినాల్లో జీవించానా? నా మనస్సాక్షి నా మీద ఏమైనా దోషారోపణ చేస్తుందా అని మనల్ని వ్యక్తిగతంగా పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో చెప్పిన ప్రకారం మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, కాబట్టి మనల్ని క్షమిస్తాడు, ఆయన పరిశుద్ధులుగా చేస్తాడు, అప్పుడు మనం యోగ్యంగా బలలో పాల్గొనొచ్చు. ఈ మధ్యాహ్నం ప్రత్యేకంగా మొదటి అంశాన్ని
కొంచెం నొక్కి చెప్పి నేను ముగిస్తాను త్వరగానే. దేవుని సంఘమును తిరస్కరించి అని పౌలు అన్నాడు. అంటే దేవుని సంఘం అంటే ఏమిటో కొరింతీ విశ్వాసులకు చాలా స్పష్టంగా పౌలు బోధించాడు, వివరించాడు. వారితో కూడా దాదాపు 1.5 సంవత్సరాలు ఉన్నాడు అదే ఊర్లో ఉండి, బహుశా ప్రతి ఉదయ సాయంకాలం పూట దేవుని సంఘం ఏమిటో అంటే ఏమిటో, దేవుని మనసులో దేవుని సంఘం అంటే ఏంటో, ఇవన్నీ కూడా అంటే ఆత్మీయమైన మర్మములు ప్రత్యక్షతలు కలిగిన పౌలు స్పష్టంగా వారికి తెలియచేశాడు. కానీ వారు త్వరగా దాన్నంతా మర్చిపోయారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో మన చేతుల్లో లాగా బైబిళ్ళు లేవు. చెప్పింది జాగ్రత్తగా వినాలి, మనసులో ఉంచుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. అలాగే మనలాగా వారికి వ్రాయబడిన దేవుని వాక్యము వారి చేతుల్లో లేదు. కాబట్టి 1.5 సంవత్సరాలు పౌలు చెప్పినా కానీ వారికి సరిగా అర్థం కాలేదేమో. కాబట్టి వారి ప్రవర్తన విధానము దేవుని సంఘములో దేవుడు మెచ్చుకునేటట్లు లేదు, అంటే ఆయన యొక్క ప్యాటర్న్లో లేదు అని పౌలు ఎరిగి వారికి ఈ ఉత్తరము వ్రాశాడన్నమాట. అన్ని విషయాల్లో కూడా సరిగా లేదు, చాలా విషయాల్లో ఆయన ఒక్కొక్కటి సరి చేస్తూ వచ్చాడు. ఆ విషయాల్లో ఒకటి దేవుని బల్ల, అంటే బల్లలో పాల్గొనే విషయం కూడా సరిగా లేదు, అందుకని దానిని గురించి ఆయన వివరించాడు స్పష్టంగా. ఇది అంటే ఇలాగా మీరు దేవుని యొక్క బలలో పాల్గొనాలి అని. కాబట్టి మొట్టమొదటిగా దేవుని సంఘము అని అంటే మనం కొన్ని గ్రహించాలి, అది దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనది. ఒకవేళ దేవదూతలందరూ కూడా కలిసి, దేవా నీవు సమస్తము సృష్టించావు, నీ సృష్టి అంతటిలో నీ యొక్క మహిమను స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా మాకు తెలిపే అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, అక్కడికి తీసుకెళ్ళండి అని అంటే ఆయన సూర్యుని దగ్గరికి తీసుకెళ్ళాడు, చంద్రుని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళేది ఎక్కడికంటే దేవుని సంఘము దగ్గరికి తీసుకెళ్ళి, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై గ్లోరీ. అందుకని ఎఫ్ఎస్సి పత్రిక 3:9 అంటే మానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్, అంటే సమస్త విధములైన జ్ఞానము, అంటే దేవుని సంఘము ద్వారా అనేకులకు తెలియబడాలి. అంటే సంఘం అంటే ఏంటంటే దేవుని జ్ఞానమును తెలిపే ఒక సంగతి అనేది మనం మొట్టమొదటిగా మనసులో ఉంచుకోవాలి. మన ప్రవర్తన విధానం, మన జీవితం, మార్పు చెందిన జీవితము, ఇదంతా కలిసి దేవుని యొక్క జ్ఞానమును తెలిపే విధంగా ఉన్నాయా, ఆయనకు అవమానం తెచ్చే విధంగా ఉన్నాయా అనేది మొదటి ప్రశ్న. దేవుని యొక్క దృష్టిలో సంఘము విలువైనది కారణం ఏంటంటే అపొస్తల కార్యములు 20:28 ఏమనుంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘము యొక్క విలువ ఏంటి అంటే దేవుని యొక్క స్వరక్తంతో సమానమైన విలువ. రక్తం అంటే ఊరికనే రాదు కదా, నీళ్లు పోసినట్లు పోయలేం. ఎంతో భయంకరమైన బాధ, వేదన, తరువాత ఎంతో గాయములు అన్నీ తింటేనే అది బయటికి వచ్చేది రక్తం. సో ద వాల్యూ ఆఫ్ ద చర్చ్ ఈజ్ కంపేర్డ్ నాట్ టు ఎనీథింగ్ బట్ టు ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే ద వాల్యూ ఆఫ్ ద చర్చ్ ఈజ్ మెజర్డ్ బై ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసు ప్రభు పొందిన ఆ గాయములు, బాధ, వేదన, ఆ విలువ అంటే అది రక్తము. అంటే ఇట్స్ ఎ రిజల్ట్ ఆఫ్ ద సఫరింగ్స్, అంటే భయంకరమైన బాధ వేదన యొక్క ఫలితమే రక్తము అని. కాబట్టి మనము తమాషా మనుషులం కాదు, విలువ పెట్టి మనము కొనబడిన వారం. ఎంత విలువ పెట్టి కొనబడిన వారం మనమంతా, అంటే దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనబడిన వారం. కాబట్టి ప్రెషియస్, అంటే చర్చ్ ఇస్ ప్రెషియస్,
ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని దృష్టిలో సంఘము ప్రశస్తమైనది, ఎందుకంటే దాని విలువ దేవుని యొక్క స్వరక్తముతో ఎంత విలువ ఉంటుందో అంత. రెండవదిగా, సంఘము దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనది. కారణం ఏంటి అంటే, ఆయన దానిని పోల్చిన విధానం చూస్తే ఆశ్చర్యమవుతుంది. మొదటిదిగా, ఆయన సొంత పెళ్లి భార్యతో సంఘాన్ని పోల్చాడు. అంటే ఆయన దృష్టిలో ఎంత విలువైనది సంఘము అని మనం చెప్పచ్చు సులభంగానే కదా. ఇట్స్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మనందరం కూడా ఆయన పెళ్లి భార్యతో పోల్చబడిన వారం, కాబట్టి మనము ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారం. మూడవదిగా, మనల్ని ప్రేమించే విధానం ఎట్లా ఉంది ఆయన. ఆయన అంటే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడి ఉంది. తర్వాత అంటే ఈ వాక్య భాగాలన్నీ మీకు బాగా తెలిసిండొచ్చు. ఆయన మనల్ని ప్రేమించాను. ఎట్లా ప్రేమించాను? ఆ పదానికి అర్థము, మనం పుట్టకముందే, సంఘముగా ఏర్పడకముందే ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నాడు, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ అనేది దినదినం అభివృద్ధి చెందేది అన్నమాట. ఇది రాను రాను దిగజారిపోయేది కాదు, చల్లారిపోయేది కాదు కదా. ఇది దినదినం అధికమయ్యే ప్రేమ. అది దానికి అర్థం ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, వీఆర్ లవ్డ్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ బీయింగ్ లవ్డ్ నౌ, వీ విల్ బి లవ్డ్ ఫర్ ఎవర్ ఇన్ ఇటర్నిటీ. అది అది ఆయన ప్రేమ. కాబట్టి సంఘము ఆయన దృష్టిలో ఎంతో ప్రశస్తమైనది. నాలుగవదిగా, సంఘము ప్రశస్తమైనది ఎందుకంటే ఆయన దానిని, దాని పట్ల వహించే జాగ్రత్తను మనం గమనిస్తే చాలా విలువైన సంఘం, అది విలువైనది ఆయన దృష్టిలో. అందుకని ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో వాక్యము అనే ఉదక స్నానము చేత ఏం చేస్తున్నాడు సంఘమును ఆయన, అంటే పరిశుద్ధపరుస్తూ ఉన్నాడంట. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చర్చ్. మనం అనుకోవచ్చు ఆయన అంటే ఆయన గురించి అంటే సరైన అవగాహన లేకుండా ఉండిండొచ్చు, కానీ ఆయన మన పట్ల వహించే జాగ్రత్త, బాధ్యత ఎంతో గొప్పది. అంటే వాక్యము అనే ఉదక స్నానము చేత మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడంట. దట్ మచ్ కేర్ హీఈస్ టేకింగ్. నీకు వాక్యం అంటే ఇష్టం లేకపోయినా, మందిరము లేకపోతే బైబిల్ స్టడీ అనేది ఇష్టం లేకపోయినా, అయినా కానీ వాక్యము చేత నిన్ను సంధిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఆ వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, శుభ్రంగా ఉంచుతుంది, ఆయన అంగీకరించేటట్లు చేస్తుంది. కాబట్టి సంఘము దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనది. అంటే మనమందరం కూడా సంఘము అనగా మనమందరము దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైన వారు. కాబట్టి ఆ ప్రశస్తత అనేది మన మనసులో ఉండాలి. ఓ గా అంటే దేవుడు నన్ను ఎంతో ప్రశస్తమైన వాడుగా, విలువైన వాడుగా, విలువైన దానిగా, విలువైన వారముగా మమ్మల్ని చూస్తూ ఉంటే మనల్ని ఒకరిమొకరము తమాషాగా చులకనగా తీసుకొని మనము ప్రవర్తిస్తూ ఉంటే మనము సంఘముగా ఆయన మెచ్చుకునేటట్లు ఉండలేము. అందుకని మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఇట్లా వ్రాయబడి ఉంది, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీవు ఎరగాలి. అంటే ఎప్పుడైతే ఈ అవగాహన ఉంటుందో, మనకు తెలియకుండానే మన ప్రవర్తన విధానంలో మార్పు వస్తుంది, ధోరణిలో మార్పు వస్తుంది, మన వైఖరిలో మార్పు వస్తుంది, మన మాటల్లో మార్పు వస్తుంది, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. కానీ ఎప్పుడైతే దీని యొక్క విలువ మనకు తెలియదో, ఇది ఒక ఏదో ట్రెడిషనల్గా ఆచార సంబంధమైనదిగా అయి మనము తమాషాగా చులకనగా తీసుకుంటాం. కానీ బలలో పాల్గొనక పూర్వము మనము పరీక్షించుకోవాలి, సంఘమునకు నేను ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాను, ఎంత సీరియస్గా తీసుకుంటా ఉన్నాను అనేది ప్రశ్న అన్నమాట. ఇప్పుడు అంటే ఎంత విలువైందిగా నేను గ్రహిస్తూ ఉన్నాను అనేది, అప్పుడు మన ప్రవర్తన విధానము సంఘంలో సరిగా ఉంటుంది అన్నమాట. లేకపోతే సరిగా ఉండదు. అంటే ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటా, కులాలు మతాలు భేదాలు
లేకపోతే చిన్న చిన్న ఎక్కువ తక్కువ భేదాలు ఇవన్నీ సరిగా ప్రవర్తించం. మన వైఖరి సరిగా ఉండదు, ఆలోచన ధోరణి ఉండదు, మన యాటిట్యూడ్ అంత డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే సంఘం యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుందో అప్పుడు ఓ ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, నేను దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడిని అని కదా. కలెక్టర్ వస్తే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడా? లేదు, ఆయన హుందాతనాన్ని ప్రవర్తిస్తాడు, అంటే ప్రదర్శిస్తాడు. అట్లనే అంటే మనం కూడా ఆత్మీయంగా ఎంతో ప్రశస్తమైన వారు. ఈ లోకంలో తమాషాగా బయట అవిశ్వాసుల్లాగా ఇక్కడ అక్కడ చిల్లర చిల్లరగా అక్కడ టీ కొట్లలో అక్కడ ఇక్కడ కూర్చొని అల్లరి చిల్లరగా తిరగడానికి మనము అట్లా లేము. వీఆర్ వాల్యుబుల్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, అది కదా. చూడండి, సిఎంసీలో చాలా రోజులు ఉన్నాను నేను, డాక్టర్స్కి అంత ఒక ట్యాగ్ ఉండేది. ఆ ట్యాగ్ చూస్తేనే ఓ ఈజ్ అ డాక్టర్ అని ఎంతోమంది విలువ ఇచ్చేవారు. ఆ ట్యాగ్ చూస్తేనే చాలు, ఈజ్ అ డాక్టర్ ఇన్ సిఎంసీ, అంటే హీఈస్ కేపబుల్ ఆఫ్ సేవింగ్ మై లైఫ్ అని వాళ్లకు ఆలోచన అన్నమాట. అట్లనే మనం కూడా పరలోకం నుంచి ఒక ట్యాగ్ ఉంది, మనకు ఒక గుర్తింపు ఉంది. ఏం గుర్తింపు అది అంటే వీఆర్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని. ఒకప్పుడు ఆయనతో కూడా ఉండదగిన వారు, ఆయనతో కూడా ఉండదగిన వారు, అంత వాల్యుబుల్ పీపుల్ అన్నమాట. కాబట్టి సంఘంలో ప్రవర్తించే విధానం మనము అర్థం చేసుకోవాలి, అది మనము పరీక్షించుకోవాలి. నిజానికి చెప్పాలంటే ఈ కాంటెక్స్ట్లో, అంటే కొరింథియన్ కాంటెక్స్ట్లో పౌలు చెప్పినది పరీక్షించుకోమని చెప్పేది అది. అది సరిగా లేకపోతే మన అవస్థ మనకుంటుంది అన్నమాట. కాబట్టి ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, అంటే ఏంటి, నీ యాటిట్యూడ్ ఎట్లా ఉంది సంఘము పట్ల, నీ వైఖరి, నీ విధానం, ఆలోచన ధోరణి ఎట్లా ఉంది, సీరియస్గా తీసుకుంటున్నావా, సరిగా అర్థం చేసుకున్నావా, అది ఎంత ప్రశస్తమైనదో నీకు తెలుసా, దేవుని జీవం కలిగిన దేవుని సంఘం అంటే నీకు సరిగా అర్థమైందా, దేవుని మనస్సులో ఉండే విధంగా నీకు అర్థమైందా, పౌలుకు ప్రత్యక్షపరచబడిన విధానంలో నీకు అర్థమైందా. ఇదంతా ఎప్పుడు అర్థమవుతుంది అంటే సంఘమునకు ఇవ్వవలసిన విలువ ఇచ్చి దేవుని వాక్యమును లోతుగా మనం ధ్యానించినప్పుడు అర్థమవుతుంది. దేవుని వాక్యమే మనల్ని కన్విన్స్ చేయగలదు. మనుషులు ఎన్ని మాటలు చెప్పినా కానీ మనం లెక్క చేయకుండా పోవచ్చు, కానీ దేవుని వాక్యము మాట్లాడితే మాత్రం మనం తలలు వంచుతాం మనకు తెలియకుండానే. అది దేవుని యొక్క వాక్య ప్రభావం. కాబట్టి ప్రతి మనిషి తను తాను పరీక్షించుకోవాలి మొదటిదిగా, అంటే అది ఈ మధ్యాహ్నం నొక్కి చెప్పాలనుకున్నది. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారమంతా కూడా దేవుని సంఘము అంటే మన దృష్టిలో ఎలాంటి అవగాహన ఉంది అని. ఎందుకు చెప్తున్నానంటే ఈ అవగాహన సరిగా లేకపోతే మనము సంఘములో సరిగా ఉండలేం, సంఘము ద్వారా వచ్చే ఆశీర్వాదములకు పాత్రులము కాలేం. సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదించేదను అని దేవుడు చెప్పాడు. నూతన నిబంధన కాలంలో సియోను అంటే దేవుని సంఘం. దేవుని సంఘములో సరిగా మనం లేకపోతే ఆ ఆశీర్వాదములు మనకు రావు. రెండవది, ఆయనకు అవమానకరంగా ఉంటాం. దేవుని సంఘము ఉండేది ఆయనకు మహిమ తీసుకురావడానికి. కాబట్టి మనం దేవుని సంఘము అంటే మనం బలలో పాల్గొనకపోవడం మనం పరీక్షించుకోవాలి. నా ప్రవర్తన, నా ఆలోచన ధోరణి, వైఖరి సరిగా ఉందా అనేది, లేకపోతే మామూలుగా సాధారణంగా చులకనగా తమాషాగా తీసుకుంటుండగా అనేది మనము ఆలోచన చేయాలి. దీనిని బట్టి మన సంఘము మనకు ఆశీర్వాద కారణంగా తయారైంది. అందుకని బల్లను ఆశీర్వచనపు పాత్ర అంటాం. ఈ అవగాహన సరిగా లేనివారు సంఘము ద్వారా ఆశీర్వదింపబడ నేరం. సంఘము అనేది ఇట్ విల్ నాట్ బికమ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు దెమ్, అది మనం గ్రహించాలి. కాబట్టి మనం బలలో పాల్గొనకపూర్వం ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవాలి. సరి అయిన అవగాహన మనకు సంఘము పట్ల ఉండాలి. ద సీరియస్నెస్ ఆఫ్ ద చర్చ్ అనేది మనకు ఉండాలి. అందుకని
ఎప్పుడైతే అది ఉంటుందో మన ప్రవర్తన సరిగా ఉంటుంది. చూడండి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని ఇక్కడ ఉండే వాళ్ళమంతా ఒకవేళ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే మనందరం మళ్ళీ తిరిగి ఎక్కడ కలుసుకుంటాం? పరలోకంలో. అప్పుడు చీరలు, ప్యాంట్లు, షర్ట్లు ఉండవు. దేవదూతల వల్లే మనకు మన చుట్టూ మహిమ ఉంటుంది. అంటే ఈ ట్యూబ్ లైట్ లాంటి మహిమగా, అంటే ఆదాముకు ఉండే మహిమ లాంటిది, అంటే మన చుట్టూ ద గ్లోరీ అనేది ఉంటుంది అన్నమాట. ఆ గ్లోరీ అంటే చూడండి, అట్లా ఉంటాం మనం అందరం అక్కడ. అలాగా ఉండబోయే వారము ఈ లోకంలో ఎట్లుండాలి? సంఘంలో తమాషాగా ఉండాలనా? అలాగే ఉండబోయే వాళ్ళము మనం. ఇప్పుడే ఆ సీరియస్నెస్ మనకు ఉండాలి. వన్ డే వీ విల్ బి విత్ గాడ్ ఫర్ ఎవర్. సెకండ్లీ, వీ విల్ బి లైక్ క్రైస్ట్ ఫర్ ఎవర్. థర్డ్లీ, వీ విల్ బి విత్ హిమ్ ఫర్ ఎవర్. ఆయన వలే, ఆయన ఉండే చోట, ఆయనతో మనం ఉంటాం. అది మనకు ఉండే గొప్ప ధన్యత. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, టు ఇంక్రీజ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద చర్చ్. అంటే సంఘమునకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంత శ్రేష్టమైనదో, విలువైనదో దేవుని దృష్టిలో, ఇదంతా చెప్పి మనకు కూడా అలాంటి అవగాహన రావాలి, అలాంటి వైఖరి రావాలి. ఆ వైఖరి వచ్చినంత వరకు మన ప్రవర్తన మారదు. అది తెలిసినంత వరకు మన ప్రవర్తన విధానము సంఘములో మారదు. కాబట్టి పౌలు అన్నాడు, జనులు దేవుని అంటే జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను. ప్రవర్తన అంటే కూర్చోవడం, లేయడము, మోకరించడం, అది కాదు అక్కడ. అక్కడ ప్రవర్తన అంటే అంటే మన జీవిత విధానము, అంటే మనకిచ్చే ఐడెంటిటీ అన్నమాట. మన జీవిత విధానం అంతా కలిసి మనకిచ్చే గుర్తింపు కదా. ఒకడు ఊరికి ఎక్కడక్కడ తిరుగుతూ ఉంటే వాడిని ఏమంటాం, వీడి మంచు అంటే మంచోడు కాదు, అల్లరి చిల్లరిగా తిరిగేవాడు అని గుర్తింపు ఉంటుంది వాడికి కదా. అట్లనే మన ప్రవర్తన విధానము మనకు ఒక గుర్తింపు ఇస్తుంది అన్నమాట. అట్లనే దేవుని జీవము కలిగిన దేవుని సంఘములో మన ప్రవర్తన విధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మనం దేవుని యొక్క సంఘానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వకుండా ఉంటే, దేవుని సంఘములోని విశ్వాసుల ఎడల తమాషగా, చులకనగా, లేకపోతే వారి సాక్ష్యమును చెడగొట్టే విధంగా మాట్లాడి మనము చేసింటే క్షమాపణ అడగాలి. చూడండి, దేవుని బల్ల దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభు క్షమించండి, ఆ సహోదరి రేపు నాతో కూడా పరలోకంలో ఉండే సహోదరి, కానీ నేను ఆమె గురించి ఇన్ని సంగతులు చెప్పాను, బయట నోటికి వచ్చినట్లు మాట్లాడాను. ఇవన్నీ కూడా మనము పరీక్షించుకొని, అంటే మనము క్షమాపణ అడగాలి. మనం ఒకరికొకరము ఏం చేయాలి అంటే, వీ మస్ట్ ఎడిఫై ఈచ్ అదర్. ఎడిఫికేషన్ అంటే బిల్డింగ్ అని. అంటే అర్థం ఏంటంటే, ఒకరు అంటే కొంచెం కూలి అంటే కురిగిపోతుంటే మనం లేవనెత్తాలి. సంఘము అంటే అది స్పిరిచువల్ హాస్పిటల్ అన్నమాట, అంటే ఆత్మీయమైన ఆసుపత్రి కదా. ఆసుపత్రిలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఎవడైతే ఇంక చచ్చిపోతాడో వానికి ఆక్సిజన్ పెట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనమైతే మన సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే బయట దోసేసి నువ్వు లోపలికి రానే రాకూడదు అంటాం కదా. కానీ సంఘము అనేది ఏంటి, అలాంటి వారిని ఎడిఫై చేయాలి, అంటే అలాంటి వారిని బిల్డప్ చేయాలి. కమ్ అంటే వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఈ నీడ్, ఈ మందు నీకు కావాలి, ఈ అవగాహన కావాలి, నీకు ఈ అవగాహన లేమితో బాధపడుతున్నావు అని వారిని చెప్పాలి. అది మన యొక్క బాధ్యత. తర్వాత ఒకరికొకరు కూడా దేవుని సంఘమును గురించి ఇంకొక రెండవ మాట చెప్పాను, పెండ్లి భార్య యొక్క అందము మన మీద ఆధారపడి ఉంది. చూడండి, మనందరం కూడా సంఘములోని అవయవములం. మన అంటే వీ మస్ట్ ఇంక్రీజ్ ద బ్యూటీ ఆఫ్ ద బ్రైడ్. అందరం కలిసి పెండ్లి భార్య యొక్క అందాన్ని ఎక్కువ చేయాలి. నా ప్రవర్తన విధానము తక్కువ చేసే విధంగా ఉంటే ఏం చేయాలి ఇప్పుడు?
క్షమాపణ అడగాలి. ప్రభు, నా యొక్క ప్రవర్తన, నా జీవిత విధానం సరిగా లేదు, ఆ సంఘం యొక్క అంటే సాక్ష్యము దెబ్బతీసేదానికి అలా ఉంది అని మనము క్షమాపణ అడగాలి. సో మనమందరికి కూడా ఒక బాధ్యత ఉంది, ఏంటంటే వీ మస్ట్ యాడ్ టు ద బ్యూటీ ఆఫ్ ద బ్రైడ్. మనందరం కలిసి దేవుని యొక్క పెండ్లి భార్య యొక్క అందమును ఎక్కువ చేసే విధంగా మన పరిశుద్ధత, మన జీవిత విధానం, మన ఆలోచన ధోరణి, సంఘములో మన యొక్క ప్రవర్తన విధానం ఉండాలి. అలాగా ఉందా, మనం పరీక్ష చేసుకుని యోగ్యంగా బలలో పాల్గొందాం. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక.